గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రతిపాడు నియోజకవర్గం వరగాని గ్రామంలో సర్పంచ్గా ఎన్నికయ్యారు బొడ్డు మెరిమ్మ. వైస్ సర్పంచ్గా దురిశాల సురేష్ ఘన విజయం సాధించారు. గ్రామంలో మొదటిసారి 531 ఓట్ల మెజారిటీతో వైసీపీ జెండా ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ మెరిమ్మ ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని అంటున్నారు. కష్ట సుఖాల్లో ప్రజల వెంట నడుస్తానని అంటున్నారు. సీఎం జగన్, హోంమంత్రి సుచరిత సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అంటున్నారు సర్పంచ్ బొడ్డు మెరిమ్మ. వైస్ సర్పంచ్ దురిశాల సురేష్ తమకు అపూర్వ విజయాన్ని సాధించి పెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ విజయానికి కారణాలు ఏంటి, వివరాలు తెలుసు. విజయానికి కారణం ఏంటి చెప్పమ్మా. మల్లవంచి వాసుగారు ఉన్నారు. అయితే మండలంలో 17 పంచాయతీలు గాను 15 పంచాయతీలు గెలుచుకున్నారు. గెలుపు కారణం ఏంటి, 17 పంచాయతీలు గాను 15 పంచాయతీలు గెలుచుకోవడానికి కారణం ఏంటో మండలం జగనన్న ఎన్నికల్లో 12 పడి మండలం నుంచి 17 పంచాయతీలు 17 పంచాయతీలు గెలవడానికి అది ఒక్కరోజు అయిన పని కాదు. గత 2 సంవత్సరాల నుంచి ప్రజలందిపాడిని వైఎస్ఆర్ పార్టీ అడ్డాగా సుచరితమ అడ్డాగా మాట్లాడడం, దీంతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మా నాయకుల సంబంధాన్ని కట్టుకుంటూ పంచాయతీ ఎన్నికలే ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా గ్రామాభివృద్ధి కోసం ఏం కావాలంటే అన్ని ఏర్పాటు చేసి పనిచేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, అదేవిధంగా మా సుచరితమ గారి నాయకత్వం, మా గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకులు వైస్ సర్పంచ్ ఈసారి ప్రభుత్వం ప్రభావంతో ఒక్క ఊరితో గెలిచి ప్రతిష్టాత్మకంగా గ్రామంలో అభివృద్ధి ఎలా మా చేస్తారనే దాని మీద ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం మీద ఏం చెప్తారో తెలుసుకోండి. గ్రామ ప్రజలకు మా మీద నమ్మకం లేదు. భారీ మెజారిటీతో 531 ఓట్లు మెజారిటీతో మనం గెలిపించినందుకు ఫస్ట్ వరగాని గ్రామ పంచాయతీ ప్రజలకి మా కృతజ్ఞతలు. మన ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక ప్రాతినిధ్యం కానీ కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేనకోడి సుచరిత గారి సహాయ సహకారంతో మేము అన్నీ 100% కంప్లీట్ చేస్తాము. వరగాని గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు పూరిటి భోసే గారు ఉన్నారు. గ్రామ అభివృద్ధి గురించి గ్రామంలో ఉన్న పొల్యూషన్ ఎక్కువగా ఉందని ప్రజలు చెప్తారన్నారు. దీని మీద ఆయన సమాధానం చెప్తారు. వరగాని గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను గ్రామ కమిటీ చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. మరి గత 2 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మన ప్రభుత్వం వారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు అనగా సిసి రోడ్లు అవ్వచ్చు, లేదు సిసి డ్రైన్స్ అవ్వచ్చు, మరి గ్రామ రోడ్లు అవ్వచ్చు, వాటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 2 కోట్ల రూపాయల వరకు మన హోమ్ మినిస్టర్ సుచరిత గారి మనకి గ్రాంట్ రావడం అయింది. మరి ఊరుకోట్లు కూడా చాలా సక్రమంగా వినియోగించడం వల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి జనం ఓట్లు వేసి.